స్మార్ట్ రికార్డ్ ఆల్ ఇన్ వన్కి స్వాగతం. ఈరోజు మనం ఎట్లా పేటిఎం అకౌంట్ క్రియేట్ చేసుకున్నాం నేర్చుకున్నాం ఫ్రెండ్స్. ముందుగా పేటిఎం అనే ఒక అప్లికేషన్ని డౌన్లోడ్ చేసుకున్నాం ఫ్రెండ్స్ ప్లేస్టోర్ నుంచి. పిఏవైటిఎం పేటిఎం అనే ఒక అప్లికేషన్ని డౌన్లోడ్ చేసుకున్నాం ఫ్రెండ్స్. నేను ఎప్పుడు డౌన్లోడ్ చేసినాను ఫ్రెండ్స్, ఓపెన్ చేసుకోండి, లాగిన్ చేసుకోండి, క్రియేట్ న్యూ అకౌంట్, ఇక్కడ మొబైల్ నెంబర్ అండ్ ఫ్రెండ్స్ పాస్వర్డ్ టెంప్లేట్ ఏమైనా ఒక పాస్వర్డ్ పెట్టండి, 1234 1234 పెట్టండి ఫ్రెండ్స్. క్రియేట్ ఏ న్యూ అకౌంట్, ఏమైనా ఒక నంబర్ పేరు, ఎస్ సార్ నా ఛానల్ పేరు, ఎస్ సార్ స్మార్ట్ రికార్డ్ ఎస్ సార్ అంటే ఫ్రెండ్స్. ఒక ఓటీపీ నెంబర్ నాకు రిసీవ్ అయిన ఫ్రెండ్స్, ఇలా వచ్చేసిన ఫ్రెండ్స్ ఎప్పుడైనా 22 ఓ డన్. నా పేరు ఎస్ఎస్ సాయిరామ్, సాయిరామ్ నంబర్ డేట్ ఆఫ్ బర్త్, ఇవన్నీ బేసిక్ అప్లికేషన్స్ మీరు ఫిల్అప్ చేయాలి ఫ్రెండ్స్. ఇది కరెక్ట్గా చేస్తేనే బెటర్ ఫ్రెండ్స్, ఎందుకంటే ముందరగా మనకి ఏమైనా పే చేసేటప్పుడు ప్రాబ్లం అనేది మెయిల్. క్రియేట్ అకౌంట్, ఇప్పుడు మనం ఏమైనా సెటప్ ఏ కోడ్ అంటే మనం అకౌంట్ ఏమైనా అయినా మనం చూసుకునే ఫ్రెండ్స్. ఇప్పుడు అయిపోయింది ఫ్రెండ్స్, ఇప్పుడు నా అకౌంట్ క్రియేట్ అయిపోయింది సార్ ఫ్రెండ్స్. ఇదిగోండి ఫ్రెండ్స్, ఇప్పుడు నా పేటిఎం అకౌంట్ నా పేరు సారం నంబూరి అని క్రియేట్ అయింది ఫ్రెండ్స్. ఇక్కడ ఎడిట్ అని వస్తుంది ఫ్రెండ్స్, ఇక్కడ మనము మెయిల్ ఐడి రాస్తాం ఫ్రెండ్స్. మెయిల్ ఐడి రాస్తే మనకి ఏం అడ్వాంటేజ్ అంటే, ఇప్పుడు మీరు ఏమైనా బిల్ పే చేసినా, మీరు రీఛార్జ్ చేసినా, మీరు ఏమైనా ఎవరికైనా పంపించినా, రిసీవ్ అయినా, ఏమైనా ఫ్రెండ్స్ పేటిఎంలో ఏమైనా జరిగినా మీకు నోటిఫికేషన్స్ అండి మీకు మెయిల్లో వస్తుంది ఫ్రెండ్స్. ఇప్పుడు ఏమైనా మీరు కరెంట్ బిల్ పే చేస్తే మీకు మెయిల్లో వస్తుంది ఫ్రెండ్స్ బిల్, అంటే మీరు పే చేసినారని. అదే మొబైల్ అంటే చెప్పలేం ఫ్రెండ్స్, మొబైల్ కింద పడిన ఫార్మేట్ అయినా డాటా మొత్తం పోవచ్చు, కానీ మెయిల్ ఇస్తే చాలా బెటర్ ఫ్రెండ్స్. ఇంతే ఫ్రెండ్స్ దీంట్లో ఇది క్రియేట్ చేయడం పేటిఎం. ఇంకో ఇప్పుడు కొత్తగా పేటిఎం షాపింగ్ మాల్ అని వదిలినాడు ఫ్రెండ్స్, పేటిఎం మాల్ అని ఒకతను పేటిఎం వాలే పేటిఎం మాల్. ఇదిగోండి ఫ్రెండ్స్, ఇది దీంట్లో కూడా అంతే ఫ్రెండ్స్, ఓపెన్ చేసుకోండి. ఇది కూడా ఇది చాలా ఈజీ ఫ్రెండ్స్ క్రియేట్ చేయడం అకౌంట్. లాగిన్లో పండి, ఇప్పుడు మనం లాగిన్ ఇప్పుడు పేటిఎంలో లాగిన్ అయిపోయినాం కాబట్టి లాగిన్ టు పేటిఎం వచ్చుకుంటే చాలు ఫ్రెండ్స్. ఇక్కడ నంబర్ అది పాస్వర్డ్ 1234 1234 సాయి సార్ సారీ ఎస్ సార్ లాగిన్. అంతే ఫ్రెండ్స్, కొంచెం కొద్దిగా వెయిట్ చేస్తే చూడండి ఇక్కడ కూడా అయిపోయింది సార్, లాగిన్ అయిపోయింది. ఇప్పుడు అక్కడ ఇక్కడ ఒకే ట్రాన్సాక్షన్ ఫ్రెండ్స్. ఇంతే ఫ్రెండ్స్, పేటిఎం అకౌంట్ క్రియేట్ చేయాలంటే ఇఫ్ మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్లో మెన్షన్ చేయండి. మీకు ఇది వీడియో అర్థమైందంటే లైక్ కొట్టండి, అంటే నాకు తెలుసు ఫ్రెండ్స్ అది ఓకే మీకు అర్థమైందని. ఇఫ్ మీకు అర్థం కాకపోతే ఏమనుకోకుండా ఎనీథింగ్ ఫ్రెండ్స్ డిస్లైక్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ. నా ఛానల్ ఇంకా మీరు సబ్స్క్రైబ్ చేయకపోతే ఇట్లాంటివి ఇప్పటి నుంచి చాలా చాలా నేర్చుకోవచ్చు ఫ్రెండ్స్ నా ఛానల్ నుంచి. ప్లీజ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.